నా పేరు నాథన్ వెంకట అండి. మాది నాదెండ్ల మండలం కనపర్రు. నేను ఒక 9 ఏళ్ల క్రితం బసికాపురంలో స్తంభాలు తయారు చేసే కంపెనీ స్టార్ట్ చేసామండి. దాంట్లో ఆల్మోస్ట్ 300 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాము. నేను అమెరికా నుంచి వచ్చి మా ఊరి యొక్క సమయంలో నాకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మా ఊరిలో ఒక కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో 2014 ఎండింగ్లో స్టార్ట్ చేసాము కంపెనీ ఆల్మోస్ట్ 9 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఒక 5 ఏళ్ళు సజావం సాగింది. 4 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఈ యొక్క ఒంపుగూడి రాజేష్ అనే ఒక అతను, అక్షయ్ కుమార్ అంటారు అతను ఒక అతను, ఇంకొక అతను అతని పేరు ఏదో చెప్పారండి, చిన్నయ్య అని అతను చెప్పి ప్రతిరోజు రావటం, మా కంపెనీలో ఉన్న ఆడవాళ్ళు కానీ బయటకు వస్తే వాళ్ళని హెరాస్ చేయటం, లారీలు బయటకు వస్తే లారీలు ఏదో అడ్డుపెట్టి ఆపటం, వాళ్ళకి ఏందంటే ఇది ఎంత చేయడం కారణం ఏంటంటే ప్రతి నెల ఏదో కట్టాలంట అమౌంట్. సరే ఇటు కాదులే మనం వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ఈ మధ్య వచ్చి మొన్న 23వ తారీఖు వచ్చి నువ్వు అమౌంట్ కడతావా లేదా లేకపోతే కంపెనీ మూసేయాలని అని ఇబ్బంది పెట్టడం, నన్ను దుర్భాషలాడటం, నన్ను లాక్కెళ్ళి కొట్టడం, మా ఎంప్లాయీస్ నేను వాళ్ళని కొట్టడం రకరకాలు చేశారు. అదేవిధంగా ఆ రోజు నేను నన్ను ఏం చెప్పారంటే నువ్వు మూస్తే ముయ్యి లేకపోతే అంటే నేను సరే మూసేస్తారా అన్నావు. మూసేస్తాను అంటే నువ్వు ఇప్పుడు దాకా నడిపినందుకు ఎందుకు ఇస్తారు, ఇప్పుడు ఈ ఇప్పటి వరకైనా కప్పం కట్టాల్సింది అన్నట్టుగా ప్రతి నెల ఇంత కట్టాలని. సరే ఆ విధంగా చేస్తే నన్ను కిడ్నాప్ బైకుల మీద లాక్కొని వెళ్ళటం, మా ఎంప్లాయీస్ని కొట్టడం. ఆ రోజు ఒక 50 మంది వచ్చి ఒక అది సీసీ ఫుటేజ్ కూడా ఉందండి, దాన్ని చెప్పలేని నోటీస్ చెప్పలేని భాషతోటి ప్రతిసారి ఏముండాలంటే ఇంకా బూత్లు చెప్పలేము ఆ మాటలు, అట్ట మాట్లాడతా చాలా హెరాస్మెంట్ చేసి నన్ను లాక్కెళ్ళటం, నన్ను కూడా హ్యాండ్ హ్యాండిల్ చేయటం, మా పిల్లలు మా ఎంప్లాయీస్ని కానీ ఎవరైనా వచ్చి అడ్డు వచ్చినా కూడా వాళ్ళ మీద ఎగపట్టడం అసలు చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఈ విధంగా చేస్తే మరి ఎట్ట నడపాలో అర్థం కావట్లేదు. మా ఈ విధంగా అయితే మా 300 మంది ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ బజార్ని పడతారు. దాన్ని మన ఉన్నత అధికారుల దృష్టి తీసుకోవడానికి వచ్చాను. దాన్ని నన్ను గమనించి ఏదన్నా మాకు హెల్ప్ చేస్తారనే ఆశతోటి ఉన్నా. వాళ్ళు ఏమన్నా ఇది స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 4 ఏళ్ళ పైనే. అతను ఏది ప్రెసిడెంట్ అయ్యాడంట. ప్రెసిడెంట్ అయిన కానీ మధ్య ఇంకోటి ఏంటంటే అతనికి అతని పంచాయతీలో ఏది జరిగినా సరే నాకు నాది అని, ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి రూల్ వచ్చినా సరే నేను చెప్పింది నడవాల్సిందే, ఇక్కడ నేను ఏది చెప్తా అది నాకు ఏదంటే ఇండైరెక్ట్గా డబ్బు మంత్లీ కావాలన్నట్టు కూర్చున్నాడు. సరే నేను నా వల్ల కాదు డబ్బా మూసేస్తానంటే మూసేస్తావు ఇంతకుముందు వరకు ఎవడిస్తాడు డబ్బులు అనేది అరేనే ఇంకేమి అండిగిండి కూడా ఏం లేదు టాపిక్. మీరు మధ్యలో పోలీసుల దృష్టికి తెచ్చారా? పోలీసు దృష్టికి అంటే చెప్పాము ఇప్పుడు మొన్న సీఏ గారితో చెప్పాము. ఈ మధ్యలో ఏంటంటే ఇంకోటి ఏంటంటే అబ్బా మెయిన్ వాళ్ళతోటి నేను కావద్దు తగాదు తగవద్దు మన వ్యాపారం చేసుకునే వాళ్ళం, ప్రతిరోజు ఈ రచ్చ ఎందుకులే అనే ఉద్దేశంతో నేను మెలకు నూట్టుకోవడం జరిగింది. ఎవరికి? ఈ మధ్య ఇచ్చాం, ఆల్రెడీ ఇచ్చాం మన ఎస్ఐ గారికి ఇచ్చాం, నా లోకల్ ఎస్ఐ గారికి ఇచ్చాం. మా ఓన్ది మేము కొని కూడా 16 ఏళ్ల క్రితం కొన్నది. చాలా మంది దగ్గర అండి, అది ఒకళ్ళది కాదు, ఒక మేబీ 15-12 డాక్యుమెంట్లు ఉన్నాయి, ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి, దాని సైడ్ గురించి ఏమి ఇష్యూస్ లేదు. ఎవరు లేరు ఇప్పుడు మొన్న వచ్చారు, మొన్న ఒకళ్ళు ఏదో మా దాంట్లో కావాలండి ఇతను రాజేష్ అని అతను ఒక కుర్రోడికి ఏదో నీ దాంట్లో 9 సెంట్లు ఉందని చెప్పేసి వర్క్ క్రియేట్ చేసి ఒక కేసు లాగా పెట్టించి మొన్న చూశారు. అది లేదు ఫేక్ అని అర్థమైంది ఎంఆర్ఓ గారికి, అందరికి అర్థమైపోయింది. ఏంటంటే రోజుకు ఒక ఇష్యూ అండి, బేసిక్గా క్రియేట్ చేయటం మనల్ని హెరాస్ చేయటం. ఓకే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అయిపోయింది కదా మొన్న, ఇప్పుడు కొత్తగా అంట కంపెనీలో ఎవరినో చంపామంట, కొత్త ఏది ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కితే మన కరెంట్ షాక్ చచ్చిపోతే మేము కంపెనీలో పూజ చేసాము, దాన్ని మేము తవ్వటానికి తవ్వి కంపెనీ మొత్తం చూస్తామని చెప్తున్నారు. అసలు ఇది ఎక్కడ టాపిక్ అర్థం కంటే సంబంధం లేని టాపిక్ లేని మాట్లాడుతున్నారండి. ఏ రోజుకు ఒకటి ఎవరిని కలిసారు సార్? ఇక్కడ అక్కడ మనం ఇప్పుడు డిఎస్పీ గారు కలవటానికి వచ్చాను.